మా అయ్యకి ఇవ్వాల్సిన రెండెల జీతం ఇప్పిస్తే ఇస్తే ప్రాణం పోస్తావా? చూడు గౌరీ పాప, ఆపదలో ఉన్న వాళ్ళను రక్షించడమే నా ధ్యేయం. కానీ చేయగలిగిందే ఉందన్నయ్యా, డబ్బే ఉంటే మా అయ్యను దక్కించుకుని ఉండేదాన్ని. ఇవ్వాల్సిన రంగబాబు కూడా డబ్బు ఇవ్వలేదన్నయ్యా. మా అయ్యకు రావాల్సిన జీతం ఇవ్వమని ఏడుస్తూ అడిగితే ఎక్కిరింపుగా నవ్వాడు. పైగా నన్ను బలత్కారం చేయబోతే పారిపోయి వచ్చాడు. రంగబాబు నా బాబు చచ్చి 20 సంవత్సరాలైంది. రంగబాబ్, నీ దగ్గర విశ్వాసంగా పనిచేసిన మనిషి చావుబతుల మధ్య ఉండి అతను కూతురు నీ దగ్గరకు వచ్చి వాళ్ళ నాన్నకి ఇవ్వాల్సిన జీతం డబ్బులు అడిగితే ఇవ్వకపోగా ఆమెను బలాత్కారం చేస్తావురా? అవును చేస్తానురా. ఇప్పుడు నువ్వేం చేస్తావురా? ఏం చేస్తానా? ఇప్పుడు చెప్పండి చూడు అనాథర్, ఓ మనిషి ప్రాణాలు పోవడానికి కారకుడైన వాణ్ణి, ఓ ఆడపిల్లని అనాథం చేసిన దుర్మార్గుణ్ణి నేను కొట్టడం న్యాయమో నేరమో మీరు చెప్పండి. ముద్దాయి తప్పును దండించాడు, అది మంచి పని అయినప్పటికీ చట్టాన్ని అతని చేతిలోకి తీసుకోవడం నేరమే అవుతుంది. కనుక ఐపీసీ 320వ సెక్షన్ ప్రకారం ముద్దాయి గోపికి 3 నెలల కారాగార శిక్ష విధించడం అయినది. వద్దండి, నేను నడిచి వెళ్ళగలను. నడిచి వెళ్ళలేను రమ్మన్నా, కారులో ఇద్దరు కలిసి వెళ్తే బాగుంటుంది రమ్మన్నా. నాకు కారు ఎక్కేటంత అంతస్తు లేదండి, నడిచి వెళ్లాల్సిన స్థితిలో ఉన్నాను, నడవడమే మంచిది. ఆ అంతస్తు మీకు నేను కల్పిస్తానంటే కాదంటారా? తాహతి నుంచి దానికోసం ఆశపట్టాం, అది అందుకోవాలనుకోవటం పొరపాటండి. నేను ఇష్టపడ్డ దానికోసం నా అంతస్తు నేను తేలిగ్గా వదులుకోకండి. పదండి, నేను మీతో నడిచే వస్తాను. భలేవారండి, నాకోసం మీరు నడిచి రావడం ఏంటి? మీతో కలిసి ప్రయాణం చేయాలనుకున్నాను, మీరు కారు ఎక్కడన్నారు కనుక నేనే మీతో నడిచొస్తాను. తప్పంటారా? సర్లేండి, నేనే మీతో కారులో వస్తాను. థ్యాంక్ యూ, రండి. నాకు కారు ఎక్కేటంత అంతస్తు లేదండి, నడిచి వెళ్లాల్సిన స్థితిలో ఉన్నాను, నడవడమే మంచిది. ఆ అంతస్తు మీకు నేను కల్పిస్తానంటే కాదంటారా? తాహతుకు మించిన దానికోసం ఆశపట్టాం, అది అందుకోవాలనుకోవటం పొరపాటండి. నేను ఇష్టపడ్డ దానికోసం నా అంతస్తుని నేను తేలిగ్గా వదులుకోగలను. పదండి, నేను మీతో నడిచే వస్తాను. మిమ్మల్ని ఏమైనా సంబోధించాలో, మీకెలా కృతజ్ఞత తెలపాలో తెలియటం లేదు, కానీ నాకు తెలిసిందల్లా ఒకటే, జీవితాంతం మీ పాదదాసిగా ఉండాలని. మీ సీత. Thank you.
కుమార్, నేను కోరుకునేది ఏంటో తెలుసా? ఎప్పుడు ఈ చేయి నాకు తోడుగా ఉండాలని. ఒకసారి అందుకున్న చేతిని వదిలే అలవాటు ఈ చేతికి ఎప్పుడూ లేదు. అది నా అదృష్టం. అవును, మీ పేరు రాజకుమార్ కదా, గోపికృష్ణ నుండేమిటి? ఇది నా ప్రాణ స్నేహితుడి పేరు చేత. వాడు దూరమైనా వాడి పేరు నా చేతి మీద, వాడి జ్ఞాపకం నా గుండెల మీద జీవితాంతం చెరిగిపోకుండా ఉంటాయి. వీడు నా ప్రాణానికి ప్రాణం. మా స్నేహం శాశ్వతంగా ఉండాలని వాడి చేతి మీద నా పేరు, నా చేతి మీద వాడి పేరు వేయించుకున్నా. కానీ విధి చిన్నప్పుడే మమ్మల్ని విడదీసేసింది. ఇప్పుడు నాకు మిగిలింది వాడి పేరు, వాడి జ్ఞాపకం మాత్రమే. వాడెక్కడున్నా ఎలా ఉన్నా సుఖంగా ఉండాలని కోరుకుంటాను సీత. జీవితాంతం నా మనసులో మిగిలేదు ముగ్గురే మనుషులు. ఒకరు స్నేహానికి రూపమైన నా కృష్ణ, ఇంకొకరు అనాథనైన నాకు అందమైన బ్రతుకునిచ్చి కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకునే నా తండ్రి దగ్గుపతి గారు, మరొకరు ప్రేమకు అర్థం చెప్పి నా జీవితంలో వెన్నెల నింపడానికి వచ్చిన నా సీత. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. మౌనమై గానమై మధుమాస వేళలు, మౌనమై గానమై మధుమాస వేళలు. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. మౌనమే గానమై మధుమాస వేళలు, మౌనమే గానమై మధుమాస వేళలు. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. మకరందమిదే నా జీవితానందమే,
ప్రేమ సంబంధమా జాబిరిగా వెన్నెలగా ఏజంతా కలిసింది కార్తీక పూర్ణిమ రాసాలలో పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది మౌనమే గానమై మధుమాసలో మౌనమే గానమై మధుమాసలో ఇది మా గెస్ట్ హౌస్. ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో తగ్గనే వెళదాం, మరే చోటు కాదుగా.